Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Viveka కేసులో జగన్ చెప్పింది ఇదే. కొండబద్దలు కొట్టిన గౌతమ్ సవాంగ్ మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వివేక హత్య కేసులో సిబిఐ విచారణలో భాగంగా పలు విచిత్ర స్టేట్మెంట్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగానూ వివాదాస్పదమవుతోంది. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డీజీపీగా గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. ఈ కేసులో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ సునీత భట్ట రాజశేఖర రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలోని కొన్ని అంశాలు మరింత చర్చకు కారణమయ్యాయి. దీంతో దీనిపైన డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. వివేక హత్య కేసు విషయంలో సీఎం జగన్ ఏం చెప్పేవారనే దానిపైన ఆయన ఈ సందర్భంగా స్పందించారు. హత్య కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, నిజాలను బయటికి తీసి దోషులకు శిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ తనకు ఎప్పుడూ చెప్పేవారని మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వైఎస్ వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డి కుటుంబాలు రెండు కళ్ళు లాంటివని మాత్రమే సీఎం తనకు చెప్పారని అందులో వివరించారు. సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డి 2019 సెప్టెంబర్లో తనను కలిసినప్పుడు ఇదే విషయాలను చెప్పారని పేర్కొన్నారు. తాను డీజీపీగా ఉన్నప్పుడు ఏనాడు అవినాష్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి తనను కలవలేదని సవాంగ్ స్పష్టం చేశారు. విచారణలో సీఎం జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి డీజీపీగా ఉన్న సమయంలో తాను మాట్లాడినట్టు వచ్చిన వార్తలపై వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. సునీత భర్త రాజశేఖర రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన అంశాలు మీడియాలో వచ్చాయి. వీటి ఆధారంగా ప్రతిపక్ష టీడీపీ సీఎం జగన్ లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేసింది. దీనిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సదర్ సైతం రియాక్ట్ అయ్యారు. సునీత కుటుంబ సభ్యులు చంద్రబాబు చేతుల్లో పావులుగా మారారా అన్న అనుమానం వ్యక్తం చేశారు. అసలు సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలు కొన్ని అంతుచిక్కనిగా ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ కు సిబిఐ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఇటు సిబిఐ తమ విచారణలో సేకరించిన సమాచారం వ్యక్తుల నుంచి రాబట్టిన స్టేట్మెంట్స్ ను కోర్టుకు సమర్పించింది. దీంతో సిబిఐ రానున్న రోజుల్లో వేయనున్న అడుగులు రాజకీయంగా ఉత్కంఠకు కారణమవుతున్నాయి. ఈ తరుణంలోనే డీజీపీ గౌతమ్ సవాంగ్ వివేక కేసులో జగన్ ఏం చెప్పారన్న విషయంపై కొండబద్దలు కొట్టారు.